ఇప్పుడు ఒక విషయం చెప్పానండి, ఇక్కడ ఇది స్పష్టంగా చెప్పాల్సిన అక్కడ కూడా ఉంది. నిన్న మొన్న కూడా ఇష్టం వచ్చినట్టు బయలుతుండే ఆయన, ఈ నోటికి మొక్కాలి. ఒక్క నిమిషం ఆగదు, ఇది చిన్న ముచ్చ కదా సార్, పెద్ద ముచ్చ. మిడకాయ తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. ఐదో ఏడు గడిచిపోతుంది, ఇది అడవులు విభజన దానికి కొన్ని అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడు కొన్ని మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి దీన్ని. ఒకటి, రెండవది ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు రెండు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తాను కదా రోజు, ప్రతిరోజు చూస్తున్నాం కదా, అది జరుగుతుంది ఇక్కడ. తమాషా, ఇది ఓ డ్రామా అయిపోయింది ఇక్కడ, ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది ఇది. ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి, తల తోక ఉందా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్ట్మన్ కలర్ రాసే పేపర్లు ఏం చేస్తావా డ్రామా? ఇన్ వాట్ ఈస్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు, డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి, ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు, నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు, వెళ్ళేని ఎందుకు, నీకేమవుతున్నావు నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? నాలుగేళ్ళు మోడీ సంకనాక్తవు, మోడీ సంకన కూర్చుంటావు మోడీ ఒళ్ళో, అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్, ఇప్పుడు రాహుల్ గాంధీ సంకనాక్తవు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మరి రావన్నా. అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే, అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి, ఈ డర్తి పొలిటికల్ లీడర్ని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి, పచ్చి సిగ్గుడ పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతున్నది. ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్, ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించినండి? ఈ మనిషి కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి, నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసుకోవడానికి వస్తుండా, ఎందుకు వస్తుండు, ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు, ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ అంబడు నువ్వు, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్ధాలు ఉంటాయండి, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి కథలు. ఎంత ఎంత దుర్మార్గం మనిషి అండి, యూజ్ అండ్ త్రో నంబర్ వన్. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు ఎరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడుది, అవునా కాదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి, నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడు, అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు, ఆయన సావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని. అంత నీచ రాజకీయ నాయకుడు, ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణం మందం పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేసేయాలి, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా. ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను ఇలా అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాను, అందులో ఏం డబ్బా కొట్టుకుంటాడు?
ఎందో చేసినట్టు ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటు. ఇంకో పక్కన నేను చెప్పే సంఘం నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ చేత పత్రం కరెక్టా, ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా, ఇంత పెద్ద మోసమా? నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నా దయచేసి, ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీచి చెండడాల మీరు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీని కావచ్చు, మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరకు కూడా శ్రేయస్కరం కాదు, ఇది మంచిది కాదు. కోరు చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాల కోరు. ఎస్, ఏమైందండి బృందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ ఓదనా యాంటీ ఓదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ ఓదా కాదు, యాంటీ ఓదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం పచ్చి స్వార్థపరు నువ్వు, నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు, నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం కాదు, ఏది నిజమనుకోవాలా? నాలుగేళ్ళు సంకనాగం కదా మోడీది, అప్పుడేమైంది మరి? నేను మేలు చేస్తానా కీడు చేస్తానా అనేది వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు పెట్టుబడతాడు, నీ తాటి మాటలా నాలుగ పెట్టుకొని మాట్లాడితే, నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసిన నీ నీతి ఏమైంది? యు హ్యావ్ ఎన్ ఆన్సర్? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి, యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వైఎం సేయింగ్ దిస్, నేను నీలాగా కాదు, ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs, రెండు హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు. నేను ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నేను చెయ్య. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి ఒక్కని చెప్తున్నాను ఎక్కడ పోయినా. దానికోసం నేను కలుస్తున్న నాయకులను, మాట్లాడుతున్నా ప్రజలను కలుస్తున్నాం. అన్నీ బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేనే పిలుచుకున్నా. భోజనాన్ని పిలుచుకో, ఒక 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో, హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు. అసలు నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు, నీకు నీకు అవగాహన శక్తే లేదు. అసలు నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేర్లు రాయించుకోడు, నీకు అలవాటు. ఎస్, ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు? అసలు కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మాడినకలి అకలోని అన్నారు, అది కూడా లేదు. మనల్ని ఒక వరుడు తప్పబడది, అట్నే ఇచ్చింది అది కూడా. ఈఓడిబి కాపీ కొడితే అవునండి, అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేటివన్నీ అక్కడ కాపీ కొట్టి నీకు తెలివి లేక కన్సర్న్ లేక ప్రజల మీద. కళ్యాణ లక్ష్మి కాపీ ఉన్నది బ్రదర్ తెలుసుకోను. చక్రం లేదు మన లేదా బాబు, నీకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే అప్పుడు కూడా ఇక్కడ వినోలు చక్రం తిప్పిండని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాదా? ఇమాన్దారిగా చెప్పును, 2 సెంటెన్స్ హిందీ మాట్లాడతాదా? రాగా రాగా, ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి తింపుతావు, నడుతుందా? ఏ బొట్టర్ ఇంగ్లీషా? అది కాదా మళ్ళీ అట్లా అంటే గీ చెప్పు నేను అడిగింది.
నేషనల్ లెవెల్లో పాటించినాడు బతికినాయి కాదు ఏమీ అమాయకులు ఎక్క మాడదరిందే నాకు అర్థం కాదు ఈయనున్న డబ్బా పేపర్లు కూడా డబ్బ కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు అంత పట్టిదే డొల్ల చక్రం లేదు తింపింది లేదు సచ్చింది లేదు ఏం వచ్చింది లేదు ఏం వచ్చిందండి చక్రం బాగా తింపిన ఏం వచ్చిందా చెప్పేది ఇంకా నేను చెప్తున్నా కదా ఇంకా నేను చెప్తున్నా కదా ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు ఎస్ నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్ ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి అసలు అప్పుడు ఇన్ని లేవు కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి మళ్ళీ కన్ఫ్యూజన్ బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని అంటే సపోజ్ మనం ఇక్కడను మంచి ఏదో పరిశోధన చేసినా కనిపెట్టిన ఏదో ఉంది ఇది డిస్ట్రాయ్ కావద్దు అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం అంటారు వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబీఎం వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు రాజీవ్ గాంధీ వీలు వాళ్ళు కాదు నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి హిస్టరీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్ అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏదంటే హైదరాబాద్ సిటీ డక్కన్ ప్లేటో అతి తక్కువ భూకంపాలు వస్తాయి సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు వాషౌట్ కాదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్ నాన్ ఎక్స్ట్రీమ్ ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి అంటే ఇవి వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు ఫ్రీజింగ్ కోల్డ్ పోదు ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలాంటి చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుంటాం మా సర్వర్స్ పెట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇప్పేయండి అని అడిగినారు అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు యాక్చువల్లీ ఈరోజున్న సైబర్ టవర్స్ ఉంది కదనండి సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగతులే పాపం ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన పునాది రా చేసినడు ఎన్ జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది చేసింది ఇవ్వాలండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్గీయ ముఖ్యమంత్రి ఇది ఫ్యాక్ట్ ఇక ఆయన బాకాలు టీవీలలో దాన్ని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం నిజమైన నమ్మేటట్టు ఈ బాకాలు ఉదడం ఇది కదా నడిచిన చరిత్ర ఇది ఫ్యాక్ట్ కదా హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎస్ ఇవాళ మేము గంత డబ్బా మేము కొట్టుకున్నామండి ఒక ఐదు కంపెనీలు తెచ్చినాం మా గవర్నమెంట్లో మేము వరల్డ్స్ టాప్ కంపెనీస్ అంత డబ్బా చెప్పినాం రెండు మాటలు నాలుగు మాటలు చెప్పినాం నేను కావచ్చు ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు సందర్భాన్ని బట్టి చెప్పినాం అవసరాన్ని బట్టి చెప్పినాం అంతే ఎందుకు చెప్తాం ఫర్దర్ ఇంకో నాలుగు కంపెనీలు రావాలి ఇక మా దగ్గర గొప్ప గొప్ప కంపెనీలు లేని దానికోసం చెప్తాం వదిలేస్తాం కానీ రోజు మా బొమ్మ పెట్టి బాగా కొట్టుకోవడము మాకు అనుకూలంగా టీవీలో అదే చూపించడము ఆ డబ్బాలు మేము కొట్టాము డబ్బా కొడతాం రాష్ట్రం డబ్బా కొడతాం బయటికి పోతే దేశం డబ్బా కొడతాం అంతే కదా ఇవన్నీ లేని ఆపాదించుకొని రంగులు పూసుకొని ఇదే ఆ కథ ఎన్ని రోజులు చేస్తావు బిడ్డ మోసం ఇవాళ తమాష ఏంటంటే క్షమించాను ఇట్లా అంటున్నాను పాటి ఉన్నావా ఈ పీకుడు మంత్రి ఒక్కడే ఉన్నాడు ఇంకా లేవు ఆ పార్టీలు అరే మీకు అర్థమైతే లేదా నేను మొన్న సీతారాం యేచూరి గారితో మాట్లాడాను కేరళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను విజయన్ గారు ఎస్
లెఫ్ట్ పార్టీతో కూడా మాట్లాడుతున్నాను ఏం లైన్ తీసుకుందామని. నేను చాలాసార్లు చెప్పిన నేను చేసే ఎఫర్టు ఈ చిల్లరగాలకు అంత అర్థం కాదు. నేను ఎల్లుండి పొద్దుగా వరకు రావాలని రిజల్ట్ అని నేను కోరతలేను. రావచ్చు, ఇట్ మే టేక్ టైం, ఐ హ్యావ్ పేషెన్స్. నేను ప్రారంభించింది ఒక మహాయజ్ఞం. ఈ అర్భక రాజకీయ నాయకులకు ఈ చిల్లరగాళ్లకు అర్థం కాదు. నేను మాట్లాడుతున్నది, నేను ఆలోచిస్తున్నది మొత్తం దేశం గురించి. సారీ, ఏమనుకోవద్దు అండి. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ లీడర్, అతను మేనేజర్. అబద్ధాలు మాట్లాడతాడు, సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీని పొగిడిండు, పోడు కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన అన్నాడు. నా పక్కన అందరూ ఏకే పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావు ఒక అయింది కదండి, పివి నరసింహరావు సీఎం ఉండే పీఎం అయిండు. ఇంతమంది అని విపి సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరార్ దేశాయ్ అయిండు. ఇట మాట్లాడతాడు ఏందా అడగోలు కంటే గట్టి మాట్లాడతాను నేను చెప్పి ఏం చెప్పాలి? వాళ్ళు అన్నారు తెలుసా, అయితే ఏ ఆద్మీ ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీన్ని కైసా సాహెబ్ అయ్యి అంటే ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిన ఉన్నారు ఐసే లోకంకు కైసా సాహేతంలో కానీ గా క్యారెక్టర్ గా టైపు మనిషి. అవునండి, ఫ్యాక్ట్. ఇవన్నీ జరిగిన సత్యాలు నేను చెప్పేటి, అబద్ధాలు కావు. అటువంటి అవసరం నాకు లేదు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. జీ సార్, బోత్ జబర్దస్త్.